తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు గంగాలమ్మ తల్లి ఆలయం సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా కార్ ఆపకుండా వేగంగా వెళుతూ మట్టి గుంటను బలంగా ఢీక్కుని కార్ ఆగిపోయింది కార్ వెంట వెంబడించి సినీ పక్కీలో గంజాయి రవాణా చేస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు కార్ను గంజాయిని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు కారులో ప్లాస్టిక్ సంచుల్లో ఐదు బస్తాలలో నూట ఇరవై ఆరు కేజీల గంజాయిని పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న గంజాయి విలువ సుమారు ఆరు లక్షలుగా ఉంటుందని కోరుకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో నాలుగవసారి గంజాయి పట్టుకున్నామని తెలిపారు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం నుండి రాజమండ్రి వైపు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు